మండలంలో వేసవి ఎండలు అధికం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ రాము ఎంపీడీఓ ఆదినారాయణ అధికారులకు సూచించారు. కదిరి నియోజకవర్గం నంబులపోలకుంట మండలం నంబులపోలకుంట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఈటె రామ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండా ప్రకారం ఎంపీడీఓ ఆదినారాయణ మండలంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పైన సమావేశంలో ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. వైద్యం, విద్య, విద్యుత్, ఉపాధి, ఐసీడీఎస్, వ్యవసాయం, త్రాగునీరు, రెవెన్యూ, రోడ్డు రవాణా, సిరికల్చర్, వెలుగు తదితర సమస్యలపై ఆ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు సమావేశంలో తెలిపారు. మండలంలో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు పనిచేయలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్ మ్యాన్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్మెంట్ బెనిఫిషరీస్ అనేటివి ఎవరైనా సర్వే చేయకుండా నిలిచిపోయింటే వాళ్ళ పేర్లు ఫస్ట్ మనం కమిటీలో పెట్టి తర్వాత సర్వే రికార్డ్స్ రెడీ అయిన తర్వాత వాళ్ళ సర్వే నంబర్స్ పెట్టుకొని యాడ్ చే పట్టా ఇచ్చేటప్పుడు ఆ సర్వే నంబర్ మీద పట్టా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రయారిటీ యాక్టివిటీ ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీకి బరియల్ గ్రౌండ్స్ని ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో జరిగిన బీసీలో చాలా సీరియస్గా చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రామానికి శ్మశానం లేకపోతే ఆ గ్రామంలో చనిపోయిన వ్యక్తుల్ని ఎక్కడ వేసుకోవాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు కొన్ని గ్రామాలు. అలాంటి గ్రామాల్లో కొన్ని మనం ఐడెంటిఫై చేసిన 4 గ్రామాల్లో ఇచ్చి ఉన్నాం ఎస్సీ కమ్యూనిటీకి బరియల్ గ్రౌండ్లు. వాటికి క్వశ్చన్ ఆడవర్ సర్టిఫికేట్ కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇష్యూ చేసి ఉన్నాం. ఆ సర్పంచ్కి తెలిసిన నేను అనుకుంటున్నాను వాళ్ళ పంచాయతీ సెక్రటరీ ద్వారా. మరికొన్ని నెలలో నేరేడు చెరువు ఒకటి ఇచ్చాం, ధనియాల చెరువు, వెల్లిచెలమల, ఎన్పి గుండ, ఈ 4 విలేజెస్కి ఎస్సీ కమ్యూనిటీకి బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ తరపు నుంచి మనం చాలామంది జనాలకి అవేర్నెస్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అవేర్నెస్ కల్పించాల్సిన విషయం ఏంటంటే డాటెడ్ ల్యాండ్స్ ఈ చుక్కల పట్ట అని చెప్పేసి మీరు వినే ఉంటారు. ఈ డాటెడ్ ల్యాండ్ విషయంలో గవర్నమెంట్ చాలా అంటే రైతులు కష్టపడే చాలామంది కష్టపడుతున్నారని చెప్పేసి డాటెడ్ ల్యాండ్స్ని ఇంకోసారి రీవెరిఫై చేసి ఏవైతే 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సాగులో ఉన్నారో వాళ్ళ లిస్టు పంపిమని చెప్పడం జరిగింది. అలాంటి లిస్టులో జిల్లాలోనే ఎక్కువ ఎక్స్టెంట్, ఎక్కువ సర్వే నంబర్లు 5141 సర్వే నంబర్లు మన ఎంపీకొండ మండలం నుంచి డాటెడ్ ల్యాండ్స్ రీవెరిఫై చేసి పంపించడం జరిగింది. క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, మండి కావచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన రాజశేఖర్ గారి యొక్క సహకారంతో 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంటి వద్దనే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిన మీ మంత్రికి ఇచ్చిన విషయం మీరు చింతిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఆఫీస్ వరకు రావాల్సిన పని లేదు, సచివాలయం వరకు రావాల్సిన పని లేదని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన మండలంలో 580 మంది స్టూడెంట్స్కు విఆర్ఓ ద్వారా, వాలంటీర్ ద్వారా మన ఎంఆర్ఓ సహకారంతో పూర్తి స్థాయిలో 100కి 100% విద్యార్థులకు అందజేయడం జరిగిన విషయం మీరు మీకు చూపిస్తున్నాం. ఏ మండలంలో కూడా ఇన్ని సర్టిఫికేట్లు విత్ఇన్ 2 వారాల లోపల పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అన్ని సేవలు కూడా ప్రజల ముంగిటి వరకే ప్రజల వద్దకే వెళ్ళాలి, ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్త స్థాయిలో పొందాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసే విషయం తెలిసే ఉంటుంది. అందు ఫలితమే ఈరోజు సర్టిఫికేట్ కావచ్చు, మంజూరు కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు మనం పెన్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్తుంటాయి. అదే సదరం క్యాంపులో కూడా పేదవారు ఇప్పుడు కూడా డాక్టర్ వెంట కానీ హాస్పిటల్ వెంట కానీ తిరగకుండా సచివాలయంలోని సదరం క్యాంపులో టికెట్ బుక్ చేసుకోవడం, వారు చెప్పిన డాక్టర్ వద్దకు వెళ్ళడం